విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో YSR సున్నా వడ్డీ పథకం రెండవ విడత ఘనంగా ప్రారంభమైంది. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సున్నా వడ్డీ పథకం ద్వారా 5719 స్వయం సహాయక సంఘాలకు 3,90,54,000 రూపాయలు జమ చేయడం జరిగింది. చీపురుపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం స్థాయిలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆనాడు పాదయాత్రలో మహిళల కష్టాలను కళ్లారా చూసి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వటమే కాకుండా అన్ని ప్రభుత్వ చట్టాల్లో, చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ అధిక ప్రాముఖ్యతను ఇచ్చారన్నారు. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.02 కోట్ల స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ 1,109 కోట్ల రూపాయలు వారి తరఫున జగనన్న ప్రభుత్వం సంఘాల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సున్నా వడ్డీ పథకం ద్వారా 5719 స్వయం సహాయక సంఘాలకు 3,90,54,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. నా దృష్టికి వచ్చిన ఒక సన్న సన్నివేశాన్ని నేను చూశాను. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఇదంతా కూడా, ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం తాలూకు ఒక మనిషికి ఏది తోడ్పాటు అంటే మనం చేసిన పనిని ఇంకా మనం వారికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఒక రూపంలో చూపిస్తేనే వారు ఇంకా మరిన్ని 4 మంచి కార్యక్రమాలు చేసే విధంగా చేయాల్సిన అవసరం మనం మొన్నే చూసాం. మొన్నే ఎంపీటీసీలు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీలు ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని గ్రామాల్లో చూసుకుంటే చాలామంది మహిళలు అన్ని గ్రామాల్లో ఓట్లు కూడా బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉండకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎవరైనా తెలిసి ఒకరు తెలియకో అక్కడున్న, ఎందుకంటే రాజకీయ పార్టీలనే ఉంటాయి, రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, రాజకీయ పార్టీలు వాళ్ళ తాలూకు వాదనలు చెప్తా ఉంటారు. కానీ ఏ ప్రభుత్వం పనిచేస్తుందో, ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుందో ఆ ప్రభుత్వం పనిచేసేటప్పుడు వారి తాలూకా మాటలు మీకు మంచి అనిపిస్తే మాత్రం తప్పకుండా దాన్ని ఓటు రూపంలో మనం చూపించినాడే వాళ్ళ గౌరవం. అదే మనం వారికి ఇచ్చే మనం ప్రసంగాల్లో మన మాటల ద్వారా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఇంకా మళ్ళీ 4 మంచి కార్యక్రమాలు చేయాలని మనం ఎలాగైతే కోరుకుంటాం వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లవేళ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని అనుకుంటే మీరు స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఎప్పుడైనా పోటీ చేస్తున్న అభ్యర్థులు కానీ వారి తాలూకా అభ్యర్థులు కానీ మీరు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఇది సమావేశం కాకపోయినప్పుడు కూడా సందర్భం కానప్పటికీ కూడా మీరు ఒకసారి ఎక్కడైనా గ్రామాల్లో జరిగేటప్పుడు ఇలాంటి ఎన్నికలు గట్టా వచ్చేటప్పుడు నలుగురికి చెప్పి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారు, ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారు, ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల ద్వారా మనం ఇవాళ మంచి కార్యక్రమం, మన కుటుంబం ఇవాళ మంచి పొజిషన్లోకి వెళ్ళింది, ఇవాళ మన కుటుంబం మంచి స్థాయిలో ఉందంటే దానికి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారే కారణం. ఆ ముఖ్యమంత్రి గారికి మన ఓటు ద్వారా 4 మంచి కార్యక్రమానికి ఇంకా చూపిద్దామని చెప్పి చేయాలని చెప్పి ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అవకాశాలు ఈ సంవత్సరంలో క్యాలెండర్లో పెట్టారు. ఆ క్యాలెండర్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తారు. మరి ఇవాళ కోవిడ్ బారిన చాలామంది మన వాళ్ళు ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా తక్కువలో సమావేశం పెట్టుకున్నాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా మనందరం కూడా మీ అందరితో పాటు మేము కూడా ఆనందాన్ని పంచుకొని ఇవాళ పథకాన్ని మరి ఆనాడు పావుల వడ్డీతో మొదలైన గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మహానుభావులు వారు మహిళా సాధికారత రావాలి, మహిళలు ఆర్థికంగా నిలబడాలి, వారు వారి కాళ్ళ మీద నిలబడి వారు తెచ్చుకున్న అప్పుని వారికి అన్ని రకాల అవసరాలకు ఉపయోగపడాలని చెప్పి వారు ఆనాడు ప్రవేశపెట్టారు ఈ పావలా వడ్డీ పథకాన్ని. తర్వాత వచ్చే ప్రభుత్వాలు అనేక మాయమాటలు, మోసం మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేశారు. దానికి తగ్గట్టు ఆ ప్రభుత్వాలకి మీరు తగిన గుణపాఠం కూడా చెప్పారు. అయితే ఇవాళ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మహిళలందరినీ ఉద్దేశించి ఇందాక మనందరం కలిపి వారి తాలూకా వారి స్పీచ్ను విన్నాం, వారి ప్రసంగాన్ని. వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తాం, మహిళల కోసం ఏ పనులు చేస్తాం, మహిళా సాధికారత ఏ రకంగా తీసుకోవాలి, అటు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వారి సామాజికంగా వారిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తే మరి అనేక పథకాలు వాళ్ళు నాకన్నా చాలా బాగా చెప్పారు. పథకాల గురించి గ్రామీణ స్థాయిలో ఒక తల్లి, ఆ ప్రభుత్వం, ఒక కుటుంబం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పథకాలని, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ఆర్థికంగా నిలబెట్టగలుగుతుందండి.